రేపు బుధవారం రోజు ఈ ఆకుని కాల్చండి మీ జాతకం అనేది ఖచ్చితంగా మారిపోతుంది రాత్రికి రాత్రి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అంత పవర్ఫుల్ ఈ ఆకు అనమాట అలానే కాకుండా అండి కొన్ని గ్రహాలు మీకు అనుకూలించకపోయినా మీ గ్రహస్థితి అనేది బాగాలేకపోయినా మీకంతా కూడా మంచి జరిగి మీ గ్రహస్థితి మెరుగుపడి మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం అనేది మీరు అంటే పొందగలగటానికి అలానే కాకుండా చాలా వరకు కూడా అండి అనుకూలంగా అన్ని మార్చుకోవటానికి ఉపయోగపడుతుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చేయండి ఈ పరిహారాన్ని మనం ఎలా పాటించాలి ఎలా పాటిస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అలానే కాకుండా మన జాతకం అనేది ఎలా మారిపోతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అలానే కాకుండా ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా జాతకంలో ఎన్నో రకాల సమస్యలు ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఏం చెయ్యాలో అర్థం కాదు ఎన్ని చేసినండి అండి మాకు కలిసి రాదు మా జాతకం అయితే మెరుగుపడదు మేము చాలా బాధపడిపోతూ ఉంటాము చాలా వరకు కూడా మేము బయటికి వెళ్ళి జాతక పరిశీలన చేయించుకున్నప్పటికీ కూడా మాకు అసలు కూడా గ్రహాలను కూలించటం లేదు ఏదో సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు మేము ఏం చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళండి ఖచ్చితంగా ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం అనేది చెయ్యండి నూటికి నూరు శాతం మీకైతే అనుకూలంగా గ్రహాలు మారుతాయి ఒకటేసారి అయితే మారవండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక పరిహారం చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే మనకు రిజల్ట్ రావాలంటే కొంచెం సమయం పడుతుంది ఆ సమయం అలానే కాకుండా ఓపికతో మనం ఉన్నామనుకోండి ఖచ్చితంగా మన పని అనేది జరిగిపోతుందనమాట కాబట్టి మీరు ఓపిక అనేది ముఖ్యంగా ఉండాలి కొంతమంది గ్రహస్థితి బలము అలానే కాకుండా గ్రహాలు నీచ స్థాయిలో లేకుండా కొంచెమే సమస్యలు ఉన్నాయనుకోండి అలాంటి వాళ్ళు ఏంటంటే తొందరగా పరిహారాల పరంగా బయటపడగలుగుతారు అంటే తొందరగా రిజల్ట్ని పొందగలుగుతారు కొంతమందికి తీవ్రమైన ఇబ్బంది ఉండి కష్టం అధికంగా ఉండి జాతకం అస్సలు కూడా బాగాలేదు చండాలంగా ఉంది అసలు మా జాతకం ఏంది ఇలా తగలబడిందని చాలామంది బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటేనండి కొంచెం సమయం అనేది పడుతుందనమాట అంటే కొంచెం సమయం అంటే ఎలా అంటే కనుక మనం మనకు ఫలితాలు అయితే వస్తాయి కాకపోతే ఏంటంటే సమయం అనేది ఖచ్చితంగా పడుతుంది అది ఎంత సమయం అనేది మన చేతిలో ఉండదండి కాకపోతే ఏంటంటే దైవంపై భారం వేసి పరిహారం చేయటమే తప్ప అది ఎప్పుడు ఫలితాన్ని మనం పొందగలుగుతామో చెప్పలేము అనమాట కాబట్టి మీరు ఖచ్చితంగా అండి ఈ పరిహారం అయితే చేసుకోండి ఈ పరిహారానికి కావాల్సింది ఏంటంటే కనుక బిర్యానీ ఆకు సారీ అండి కరివేపాకు కావాలండి కరివేపాకు గురించి చెప్పుకోవాలంటే చాలా వరకు కూడా కరివేపాకులో ఉండే ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఇది చాలా వరకు ఆరోగ్యపర పరంగా మనకు ఎంత మేలు చేస్తుందో మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా పరిహారము ఆ పరిహార పరంగా మనకు చాలా వరకు కూడా అండి ఫలితాన్ని తెచ్చిపెడుతుందనమాట ఫలితం అనేది చాలా వరకు కూడా రావటానికి అవకాశం అనేది ఉంటుంది ఫలితాన్ని చూసి మనం ఆశ్చర్యపోవటం అనేది పక్కా అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ కరివేపాకులు అండి చాలా వరకు కూడా ఎన్ని ఔషధ అంటే గుణాలు ఉన్నాయో మన జాతకాన్ని మార్చేందుకు మన జాతకంలో ఉండే ప్రతి సమస్యకు పరిష్కారం అనేది లభించేలాగా చెయ్యటానికి మనకు తీవ్రమైన ఇబ్బంది లేకుండా కష్టం లేకుండా నష్టం లేకుండా బాధ లేకుండా జాతకంలో ఏదైనా ఇబ్బంది ఉన్నా బుధగ్రహ అనుగ్రహం లేకపోయినా గురువు మనని అనుగ్రహించకపోయినా గురువు యొక్క బలం మనకు లేకపోయినా అలా కూడా ఈ పరిహారం అయితే చక్కగా ఉపయోగపడుతుందన్నమాట గురుగ్రహ అనుగ్రహం అనేది కలుగుతుంది బుధగ్రహ అనుగ్రహం కలుగుతుంది లేదంటే మీరు నార్మల్గా మిగతా రోజుల్లో చేసుకుంటే ఆ యొక్క అనుగ్రహం అనేది కూడా కలగటానికి అవకాశం ఉంటుంది చక్కటి ఫలితం అనేది వస్తుంది గ్రహాలు నిశ్చల స్థితికి వస్తాయి ఒక స్థితిగతికి అంటే రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అనమాట నండి మన పెద్దవారు తెలిసి తెలియక తప్పులు చేస్తారు అవేంటంటే పిల్లల రూపంలో శాపాలుగా మనకు మారుతూ ఉంటాయి అనమాట పూర్వకర్మ శాపాలు ఉంటూ ఉంటాయి వేళ్ల తలబరి పాపాలు అలాగే ఉంటూ ఉంటాయి కొంతమంది తెలిసి తెలియక ఆడవాళ్ళు శపిస్తూ ఉంటారు ఆడవాళ్ళు మనని శపిస్తూ ఉంటారు అంటే కొంతమందిని క్షపిస్తూ ఉంటారు కదా ఆడవాళ్ళ శాపనార్థాలు కూడా ఉంటాయి అవన్నీ కూడా ఏంటంటే ఒకటేసారి అండి నెగిటివ్గా మారి మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయన్నమాట చేసే పనుల్లో ఆటంకాలు రావటం అనుకోకుండా కొన్ని సంఘటనలు వచ్చి పడటం ఏం చెయ్యాలో అర్థం కాకపోవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మనం చాలా ఈజీగా బయట అంటే బయటికి రావాలన్నా మనకు బాగా ఉపయోగపడుతుందండి ఈ పరిహారము కేవలం ఏంటంటే ఫ్రెష్గా ఉండే కరివేపాకు తీసుకోండి ఒకవేళ మీ ఇంట్లో ఫ్రెష్గా ఉందనుకోండి అదే తీసుకోండి కానీ కొంచెం కమిలి కరివేపాకు కొంచెం ముదిరిపోయిన కరివేపాకు కాకుండా దీనికి ఈ పరిహారానికి ఖచ్చితంగా లేత కరివేపాకుని తీసుకోవాలి లేత కరివేపాకుని తీసుకొని పరిహారం చెయ్యాలి దానిపైన ఏంటంటేనండి మనము పెద్దగా రాయాల్సింది ఏమీ లేదు మనము కరివేపాకుని ఒక ఐదు రెమ్మలు తీసుకోవాలన్నమాట ఐదు రెమ్మల కరివేపాకుని తీసుకొని మనం ఏంటంటే మనం ఇంట్లో నుంచి కొంచెం బయటికి వచ్చి లేదంటే మన సింక్ దగ్గర సరేనండి మనకు బయట కాల్చే అవకాశం చాలామందికి ఉండదండి అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకైతే అవకాశం అనేది ఉండదనమాట ఒకవేళ నార్మల్గా మీరు అంటే ఇంట్లో కిందనే ఉందండి మేము చేయగలుగుతామంటే ఏంటంటే మీరు ఖచ్చితంగా ఇలా చేయండి ఐదు కరివేపాకులని తీసుకోండి రెబ్బల్ని తీసుకోండి తీసేసుకొని మా జాతకం మారాలి మా గ్రహాలు అనుకూలించాలి మా స్థితిగతి మెరుగుపడాలి మాకు ఇబ్బంది ఉండకూడదు మాకు అస్సలు సమస్యలు రాకూడదు మా జాతకంలో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండకూడదు అనుకుంటూ మనం ఐదు కరివేపాకు రిబ్బల్ని కాల్చాలి ఒకటి గుర్తుపెట్టుకోండి అది కాలేటప్పుడు కొంచెం చిటపట అంటుంది కొంచెం మనం చూసుకొని కాల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఖచ్చితంగా అండి మన జాతకం ఎలా మారుతుందంటే మీరు వరుసగా కాల్చవచ్చు రోజు కాల్చొచ్చు లేదంటే మీ ఇష్టాన్ని బట్టి మీరు ఒక ఒక రోజును ఎంచుకొని ఆ రోజు సరే మీరు కాల్చవచ్చు అలా కాల్చినా ఏమవుతుందంటే మీ గ్రహాలు అనేవి అనుకూలిస్తాయి గ్రహస్థితి బాగుంటుంది మీ జాతకంలో ఉండే ప్ర ప్రతి సమస్యకు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది వస్తుంది మీ స్థితిగతి మెరుగుపడి మీకు అన్ని కూడా అనుకూలిస్తాయని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చెయ్యండి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటేనండి ఇక మీకు తిరుగు అనేది ఉండదండి మనం తెలిసి తెలియక చేసిన పాపాలు కానీ తప్పులు కానీ అలానే కాకుండా ఏదైనా సరే కావాలని చేసిన కొన్ని సమస్యల నుంచి అంటే కోరి మనం కొన్ని సమస్యల్ని తెచ్చుకుంటూ ఉంటాం కొన్ని తప్పుల్ని చేసి అలాంటి వాటి నుంచి అయినా సరేనండి మనం బయటపడగలుగుతాము బయటికి రాగలుగుతాము అన్ని విధాలుగా కూడా మన como manumo అంటే జాతకాన్ని మార్చుకోగలుగుతామన్నమాట మనం ఏంటంటేనండి బయటికి వెళతాము డబ్బులు ఇస్తాము జాతకం కోసం అనేక రకాలుగా ఇబ్బంది పడిపోతూ ఉంటాము డబ్బులు ఇచ్చి మనం చేయించుకుంటాము మనకేంటంటే అది మూడు నెలల వరకు సిద్ధిస్తుంది ఆ తర్వాత ఫలితం అయితే అస్సలు కూడా రాదనమాట ఏంటి ఇలా జరుగుతుంది ఇన్ని డబ్బులు పెట్టాము మాకైతే ఏ రిజల్ట్ రాలేదని మనం బాధపడుతూ ఉంటాం కదా అలా మీరు బాధపడకుండా మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఐదు రెబ్బల కరివేపాకుని తీసుకోండి ఒక్కొక్క రెబ్బ కరివేపాకుని తీసుకొని మనం చెప్పే విధంగా కాల్చండి ఖచ్చితంగా అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ సిద్ధింపబడ్డ పరిహారం అండి హండ్రెడ్ పర్సెంట్ సిద్ధిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అనమాట కానీ రోజు రెండు రోజులు చేస్తే ఫలితం అయితే రాదండి కనీసం మీరు ఒక పదకొండు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ లేదంటే ఇరవై ఒక్క రోజుల పాటు కానీ చేసుకోండి అలా చేస్తే మీ జాతకం అనేది ఈజీగా మారిపోయి మీకు మంచి శుభ ఫలితం అనేది వస్తుంది జాతకంలో ఎలాంటి సమస్యలు ఉన్నా బాధలు ఉన్నా ఇబ్బందులు ఉన్నా వివాహం కుదరక చేసే ఉద్యోగంలో ఆటంకాలు వచ్చి ఉద్యోగ ప్రాప్తి లేకుండా మీరు బాధపడుతున్నా సరేనండి దాని నుంచి కూడా మీరు చాలా ఈజీగా బయటికి రాగలుగుతారన్నమాట అనమాట జాతకం బాగుందనుకోండి గురువు యొక్క అనుగ్రహం మనకు ఉంటే మనం చేసే ప్రతి పనిలో కూడా మనని పెద్దవారు ఎలాగైతే దీవిస్తారో గురువు కూడా అలాగే దీవించినట్టు అనమాట ఆ పనిలో మనం దూసుకు వెళ్ళటానికి సక్సెస్ అవ్వటానికి బాగా ఉపయోగపడుతుంది అదే మనకు గ్రహాలు అనుకూలించక కొన్ని గ్రహాల అనుగ్రహం లేకపోతే మనం చేసే పనులన్నీ కూడా ఫెయిల్ అయిపోతూ ఉంటాయి అన్నమాట మనకు చాలా వరకు కూడా అన్నీ కూడా నెగిటివ్గా వస్తూ ఉంటాయి పాజిటివ్గా ఏది రాదు పాజిటివ్గా ఏం రావా అంటే ఏదైనా రావాలంటే మనకు అర్థం కాదు కదా కాబట్టి మీరు తప్పకుండా అండి మంచి శుభ ఫలితం పొందాలి బాగుండాలని వారు తప్పక చేయాల్సిన పరిహారం అనమాట చాలా బాగా ఉపయోగపడుతుంది నమ్మకంతో చేసేసి చక్కటి ఫలితాన్నైతే పొందండి ఇక మీకు మంచి శుభ ఫలితం అయితే రావటం అనేది మీరు చూడగలుగుతారనమాట కరివేపాకే కదా అనుకోకండి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఒకసారి చేయండి ఒకటికి రెండు మూడు సార్లు చేయండి నాలుగోసారి ఖచ్చితంగా ఎంతో కొంత ఫలితాన్ని అయితే పొందుతారు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా రిజల్ట్ అనేది వస్తుంది ఒకటేసారి అయితే రిజల్ట్ అనేది ఎవరికీ రాదండి ఎందుకంటే మన సమస్య ఎంత పెద్దగా ఉంటుందో మనకు మాత్రమే తెలిసి ఉంటుంది ఇతరులకు తెలియదు కాబట్టి ఒకటికి రెండు సార్లు మనం ప్రయత్నించి ఆ తర్వాత ఫలితాలను పొందాలని మనకు శాస్త్రం చెబుతుంది